శాస్త్రం ప్రకారం పుట్టినరోజు ఏం చేయాలి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అంటే ప్రత్యేకమైన అభిమానం, అదొక ప్రత్యేక అనుభూతిని అందించే రోజు. ఇటు లౌకికంగా గాని ఆధ్యాత్మికంగా గాని పరిశీలిస్తే తాను పుట్టి ఎన్నేండ్లు అయ్యింది, ఇప్పటి వరకు ఏం సాధించాను అనేది ఆలోచించుకునే రోజు. అంతేకాదు, తాను ఇప్పటి వరకు సాధించినది ఏమిటి, సాధించాల్సింది ఏమిటి అని పునరావలోకనం చేసుకునే రోజు. ఇవన్నీ పక్కకు పెడితే శాస్త్రం ప్రకారం పుట్టినరోజు ఏం చేయాలి తెలుసుకుందాం. పుట్టినరోజునాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నెయ్యి, పాలు, తేనె, దర్భలు కలిపి తయారు చేసిన మిశ్రమంతో ఆహుతులు వేస్తూ హోమం చేయాలి. దీనివల్ల జీవితంలో ఎన్ని దుఃఖాలు, కష్టాలు, ఆపదలు ఉన్నా అవన్నీ శాంతిస్తాయి. మీ జీవితంలో గ్రహబాధలతో పీడితులై ఉన్నా వాటి ప్రభావాలన్నీ శాంతిస్తాయి. మీ పుట్టినరోజున ప్రాతకాలమందే స్నానం, పూజా కార్యక్రమాలు, తల్లిదండ్రుల దీవెన, దేవాలయ దర్శనం, గోసేవ వంటి కార్యక్రమాలు చేసుకోవాలి. పుట్టినరోజు మార్కండేయ, ఆంజనేయుడు, అశ్వత్థామ వంటి చిరంజీవులైన ఋషులను స్మరించి ప్రార్థన చేసి ఒక పాత్రలో 93 గ్రాములు పాలు, కొన్ని నువ్వులు, బెల్లం కలిపి తాగినట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్ను పొందుతాడు. అశ్వత్థామ, రాజాబలి, వేదవ్యాస, హనుమంత, విభీషణ, పరశురామ, కృపాచార్య, మార్కండేయ అనిపై మహాపురుషుల పేర్లను తలచుకుంటే చాలు, మీరు దీర్ఘాయుషులు అవుతారు. ఇక ఆలస్యం ఎందుకు? ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయండి. పై విధంగా పెద్దల, పుణ్యపురుషుల నామస్మరణతో పవిత్రంగా గడపండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.